ఎన్నికల సామాగ్రిని గోనె బస్తలలో కట్టిస్తారు. చిన్న చిన్న కార్యకర్తలు చెప్తే వాళ్ళు తీసుకొస్తారు డీసీఎంలోనో ఆటోలోనో వేసుకొని. నోట్ల కట్టెలు ఇస్తే ఎట్లిస్తారో నాకు తెలుసు, ఎందుకంటే మీ నాయన ఎట్లా పంపుతాడో, మీ నాయన గురించి నాకు కొంత అవగాహన ఉన్నది. కేటీఆర్ గారు, నువ్వు అమెరికాలో బాత్రూంలు కడుగుతున్నప్పుడు మీ నాయన చేసిన రాచకార్యాలను దగ్గరికెళ్ళి నేను గమనించిన, కాబట్టే నేను పక్కాగా మీ దగ్గరున్న వ్యక్తులు అందించిన సమాచారం మేరకే నేను మిమ్మల్ని ప్రశ్నించిన. ఇప్పుడు కూడా నేను మళ్ళీ అడుగుతున్న కేటీఆర్, నువ్వు తిట్టే నేను మళ్ళా తిట్టి ఈ సమస్యను పక్కదోవ పట్టిద్దాం, దీన్ని ఇంతటితో వదిలేద్దామని చెప్పి కేటీఆర్ గారు ఏదైతే అనుకుంటున్నారో, నేను కేటీఆర్ గారు పన్నే పాచికలో పడదలుచుకోలే. నేను స్పష్టంగా కేటీఆర్ని అడుగుతున్నా, ఎందుకంటే ఆ సభకు మీరే ఇన్ఛార్జ్ అని చెప్పి మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిండు. కాబట్టి కేటీఆర్ గారినే సూటిగా అడుగుతున్నా, ఇంకెవరిని అడుగుతలేను. 25 లక్షల మంది, 2 లక్షల 50 వేల వాహనాలు, నిర్వహణ కోసం అవసరమయ్యే 500 కోట్ల రూపాయలు, మీ టీఆర్ఎస్ భవన్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు బాక్సులో పెట్టించిన 1 కోటి రూపాయల గురించి మీరు వివరించండి, ప్రజలకు వివరణ ఇవ్వండి. నేను చేసిన ఆరోపణలు తప్పైతే ఎట్లా తప్పో మీరు చెప్పండి. ఆ డబ్బలో ఎంత సామాగ్రి పడుతుందో డబ్బులో పెట్టి చూపించండి. మీరు పత్రికలకు, ప్రజలకు సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్తారా చెప్పరా పక్కన పెట్టండి. మీ మీద నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలకు వివరణతో కూడుకున్న అంశాలను వివరించకుండా ఎదురుదాడి చేసి మమ్మల్ని తిట్టడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? తెలంగాణ సమాజం, పాత్రికే మిత్రులు కూడా ఆలోచన చెయ్యాలని నేను ఈరోజు చెప్తున్నా. ఈ కొంగర క్లాన్లో నిర్వహించబోయే సభకు ప్రగతి నివేదన సభ అని పెట్టుకున్నారు. నేను ఒక సూచన చేస్తున్న కేటీఆర్కు, ప్రగతి నివేదన సభ కంటే కేసీఆర్ ఆవేదన సభ అని పెట్టుకోండి, సరైనదిగా ఉంటుంది. ఇవాళ కేసీఆర్ ఆవేదన అంతా ఈ కేటీఆర్ని ఏదన్నా చేసి ముఖ్యమంత్రిని చేద్దామని కోరిక. నేను కేసీఆర్ గారు కూడా చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, ఏమన్నాయంటే గాడిదకు కళ్ళెం కట్టినంత మాత్రాన అది గుర్రం కాదు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునేటోని తీసుకొచ్చి చేస్తే ఐటీ మంత్రిని చేసి ఉండొచ్చు, కానీ అంతకంటే పైకి నువ్వు ఎంత తోసినా పోలేడు. కేటీఆర్ యొక్క సమర్థత కన్నతండ్రిగా నీకే ఎక్కువ తెలుసు మాకంటే. మేము కూడా 6-7 ఏళ్ల నుంచి శాసనసభలో చూసినాం. ఫస్ట్ వాటర్ గ్రిడ్ ఉన్నాడు, సరిగ్గా చేస్తలేడని పీకేసినావు. పంచాయతీరాజ్ ఉండే, సరిగ్గా చేస్తలేడని పీకేస్తివి. ఇంకేవో వేరే శాఖలు ఉండే, అవి శాఖలు తొలగిస్తివి. ఏ శాఖ ఇచ్చినా కూడా అసమర్థుడని ముద్రేసి మీరే శాఖల నుంచి తొలగించిన మీరు, ఇక మీరు ఏం కోరుకున్నా కేటీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు. మీకే దినాలు దగ్గర పడ్డాయి, ఇక మీ కొడుకు ఎక్కడదని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. కాబట్టి ఇవాళ